హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏ టాపిక్ అంటే, మీరు కూడా యూట్యూబ్లో వీడియోస్ తీయాలనుకుంటున్నారా? అయితే నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మీరు వీడియో ఎక్కడ తీయాలంటే అవుట్డోర్ షూటింగ్, ఇలా అవుట్డోర్ షూటింగ్ తీయాలి. ఎందుకంటే అప్పుడు సన్లైట్ అవి మొత్తం బాగా వస్తాయి, అందుకని అవుట్డోర్ షూటింగ్ తీయాలి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి నేను బయటికి వెళ్ళకుండా డాబాస్ ఉంటాయి కదా మన ఇంటి పైన అప్స్టైర్స్, అక్కడ షూటింగ్ తీసుకోవచ్చు. మనం మైక్ పెట్టుకొని షూటింగ్ తీసుకున్న తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో ఏ సాఫ్ట్వేర్ నేను మీకు చూపిస్తాను. ఓకే, కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉంది, దాన్ని నార్మల్గా మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మేడ్ విత్ కైన్ మాస్టర్ అని పడుతుంది. అట్లా పడకుండా ప్రో వర్షన్ కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను దాంట్లో ఎలా ఎడిటింగ్ చేయాలో. మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ 16:9, 9:16, 1:1 అని ఉన్నాయి కదా. ఇప్పుడు రెక్టాంగిల్ షేపు 16:9 మనం తీసుకుంటాము. మనం 16:9 తీసుకున్న తర్వాత మీడియా బ్రౌజర్ అనేది వస్తుంది. మనకు కావాల్సిన పిక్చర్ నేను ఇప్పుడు పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటా. అక్కడ రైట్ సింబల్ కొడితే ఇప్పుడు ఆ పిక్చర్ ఆ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఎలా అవి నేను డౌన్లోడ్ చేసుకున్నా, మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తా. ఆడియో సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆ ఆడియోలో నేను ఇప్పుడు ఏది పెడితే ఆ సాంగ్ అక్కడ పిక్చర్ పైన వస్తుంది. సాఫ్ట్వేర్లో మనం డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెట్ ఉంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్ మార్క్ కనపడుతుంది కదా, ఆ సెట్టింగ్ మార్క్ నొక్కితే ఇక్కడ ఇన్ఫర్మేషన్, డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ అది నొక్కాలి. అది నొక్కితే ఇప్పుడు నా ఫోన్ కెపాసిటీ 1080 వచ్చింది. టీవీలో కూడా మంచిగా చూడొచ్చు, మీ ఫోన్ కూడా కెపాసిటీ బట్టి క్వాలిటీ వచ్చింది. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.